కాకినాడ జిల్లా జగ్గంపేట మండల మహిళా సమైక్య డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృత స్పైసెస్ రీప్యాకింగ్ మసాలా యూనిట్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యత గల వినియోగ వస్తువులను అందించడంలో డ్వాక్రా మహిళలు నడుం బిగించారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు అన్నారు. దీంట్లో భాగంగానే జగ్గంపేటలోని మసాలా యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక పరంగా ఉపాధి కల్పించడమే కాక చేయితన అందిస్తూ నాణ్యత గల వస్తువుల తయారీలో డ్వాక్రా మహిళలు నడుం బిగించారని ఆయన అన్నారు. త్వరలో ప్రతి ఒక్కరికి చేయితని అందించే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జడ్పీటీసీ బిందు మాధవి, రఘురాం, ఉప సర్పంచ్ బండారు రాజా, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, హీమ శైలు సుబ్బారావు, నక్కిరెడ్డి నాగేశ్వరరావు, రాయి సాయి, గంట రమణ డ్వాక్రా స్వయం ఉపాధి కల్పించే విధంగా వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలని నెలకొల్పి వారి ద్వారా చుట్టుపక్కల ఏవైతే మండలాలు ఉన్నాయో గ్రామాలు ఉన్నాయో వారందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఏవైతే స్పైసెస్ అని కానీ పప్పులు ఉప్పులు అదేవిధంగా ఇప్పుడు చెప్తా ఉన్న గోల్డ్ ఫింగర్స్ ప్రజలకు ఉపయోగపడేటువంటివన్నీ కూడా వీళ్ళు క్వాలిటీగా తయారు చేసి ప్యాకింగ్లే చేసి క్వాలిటీ సరుకు అందించి మార్కెట్లో ఉన్నటువంటి రేటు కన్నా తక్కువకి చేయడం ద్వారా వీళ్ళకి ఉపాధి కలగడంతో పాటు ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి సరుకులు అందుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఏమైతే ఇక మహిళా సమాఖ్య బిల్డింగ్ ఉందో ఇబ్బంది ఉంటే అది విషయాన్ని మనం ఉపయోగించుకోవడం జరిగింది. అమృత స్పైసెస్ అని చెప్పేసి దాన్ని నామకరణం చేసి సోదరిమలందరూ కూడా మేము కష్టపడి పనిచేసి అన్ని రకాలుగానూ కూడా మేము పురోభివృద్ధిని సాధిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గం మా తరఫున ఏవైతే సహాయ సహకారం అందించాలో ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ప్రాసెస్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇచ్చాను.